హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కర్ణాటక స్పెషల్ పులియో రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పులియోగరికి ఏమేమి కావాలో మీతో షేర్ చేసుకుంటాను మనకి బయట వచ్చేసి షాపుల్లో పులియో ప్యాకెట్ అయితే దొరుకుతుందండి అది తీసుకొని ఇంక మనం రైస్లో ఎలా యాడ్ చేసుకోవాలో నేను మీతో అయితే చెప్తాను ఇలా బయట పౌడర్ వద్దు అని అనుకుంటే హోమ్మేడ్ పౌడర్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి నేనైతే మీతో షేర్ చేసుకుంటాను తర్వాత ఒక బాండీ పెట్టుకోండి బాండీ పెట్టుకున్న తర్వాత మనకు రైస్కి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత నేను వేరుశెనగపప్పు అయితే యాడ్ చేశాను మీరు వేరుశెనగపప్పు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే పులియోగరిలో జీడిపప్పు అయితే ఇష్టం ఉండదు అందుకనేసి నేనైతే యాడ్ చేయలేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మూడు పచ్చిమిర్చి నేను మిడిల్లో కట్ చేసి యాడ్ చేసుకున్నాను అవి కొంచెం రెడ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి వేరుశెనపప్పు అన్నీ ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత పులియోగరి ప్యాకెట్ తీసుకున్నానండి నేను పౌడర్ అది వచ్చేసి నేను మనకి కరెంట్ కుక్కర్లో ఒక కప్పు వస్తుంది కదా ఆ కప్పు నిండుగా రైస్ తీసుకున్నాను ఆ రైస్కి వచ్చేసి ఈ టెన్ రూపీస్ ప్యాకెట్ వచ్చేసి పులియోగరి ప్యాకెట్ మొత్తం యాడ్ చేశానండి ఆ పౌడర్ మొత్తం సరిపోతుంది వన్ గ్లాస్ రైస్కి వచ్చేసి ఒక ప్యాకెట్ సరిపోతుంది టెన్ రూపీస్ది అది యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ ఫ్రై చేసుకున్నారనుకో మాడిపోయి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం రైస్ యాడ్ చేసుకోవడమే రైస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మనం టేస్ట్ చూడండి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకైతే పులియోగరి అయితే మనకి రెడీ అయిపోయిద్దండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఇంట్లో మనకి ఎక్కువ టైం లేనప్పుడు చాలా తక్కువ టైమే ఉంది అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదొకటి మనకి ఎప్పుడన్నా రైస్ కొంచెం ఎక్కువగా వండాము అనుకుంటే వేస్ట్ చేయకుండా చాలా తక్కువ టైంలో పులియోగరి రెసిపీ అయితే ట్రై చేయవచ్చు